అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వమానవాళిని ప్రేమించి మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి అందరి జీవితాలను వెలిగించుటకు ఆయనను కలువరి సిలువలో బలిగా సమర్పించిన ప్రేమమూర్తి మీ పవిత్ర నామమునకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునిచ్చున్నాము తండ్రి బ్రవ్వా మీ ముఖకాంతిలో మా జీవితాలు వెలిగింపబడినట్లు ఈ రాత్రి కూడా నాతో మాతో మా అందరితో సూటిగా మీ వాక్యం ద్వారా మాట్లాడండి మా బ్రతుకులను వెలిగించండి మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మలుచుకోండి మీ బిడ్డలకు మీ వాక్యమును ప్రకటించుటకు గాను మీ దీనదాసుడు నేను నన్ను జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి తండ్రి మీ పిల్లలు విని గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ వాక్యపు వెలుగులో నడిపించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమె దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు ఎంత ప్రేమించారు అంటే హద్దులు లేనంత అవధులు లేనంత మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాం పేపర్ చూస్తాం టీవీ చూస్తాం న్యూస్ చూస్తాం చూసి ప్రతిరోజు మాట్లాడుకుంటాం ఏమైనా మాట్లాడుకుంటాం తెలుసా వ్యవస్థ మొత్తం పాడైపోయింది సమాజం మొత్తం చెడిపోయింది రోజులు బాగోలేదు ఎవరినే నమ్మలేకపోతున్నాం నమ్మిన వాళ్ళే అన్యాయం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అమ్మో ఇలాంటి వాళ్ళ మధ్యలో జీవించడం చాలా కష్టం ఇల్లు వదిలి వెళ్ళాలంటే భయంగా ఉంది పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే భయంగా ఉంది వయసు వచ్చిన ఆడపిల్లల్ని కాలేజీలకు పంపించాలంటే భయంగా ఉంది అబ్బాయిలు చెడు స్నేహాలు బట్టి ఎక్కడ నాశనం అయిపోతారో అని భయంగా ఉంది అస్సలు వ్యవస్థ బాగాలేదు అస్సలు ప్రపంచం తీరు బాలేదు ఒక పక్క సినిమాలు చెడగొడుతున్నాయి ఒక పక్క టీవీలు చెడగొడుతున్నాయి ఒక పక్క పనికి మాలిన ప్రోగ్రాములు చెడగొడుతున్నాయి సమస్త మానవాళి అజ్ఞానంలోనికి వెళ్ళిపోతున్నారు అంధకారంలోనికి వెళ్ళిపోతున్నారు సమస్త పరిస్థితులు చాలా భయానకంగా మారిపోతున్నాయి ఈ సమాజం నాకు నచ్చట్లేదు ఈ సమాజం చాలా భయంగా ఉంది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మనకి సమాజం మీద ఉన్న ఏహ్య భావాన్ని మనకి సమాజం మీద ఉన్న అసహ్యకరమైన భావాలని ఎప్పటికప్పుడు మనం బయటికి ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ మీరు చెప్ మీకు చెప్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా నాతో ఏకీభవిస్తారు అవునండి మేము కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాం మేము కూడా చాలాసార్లు ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం దినాలు బాగాలేదు రోజులు బాగాలేదు మనుషులు బాగాలేదు ఎవరినైనా నమ్మలేకపోతున్నాం ఎవరు బ్రతుకు చూసినా కానీ గందరగోళంగానే ఉంది ఎవరినైనా నమ్మి సహోదరులు అనుకుంటే వాళ్ళు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు సహోదరులు అనుకుంటే వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు సహోదరులు అనుకుంటే వాళ్ళు కూడా సూటిపోటి మాటలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎవరిని నమ్మాలో తెలియనటువంటి దినాల్లో మేము ఉన్నాం అని చాలామంది చెబుతూ ఉంటారు మన జీవితం ఎంతంటే ఇరవై ఏళ్ళు లేదా ముప్పై ఏళ్ళు లేదా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఈ అరవై ఏళ్ల జీవితంలో ఈ ప్రపంచాన్ని చూసి మనం తట్టుకోలేకపోతున్నాం ప్రపంచాన్ని మనం మహా అయితే ఎంతకాలం చూస్తామంటే ఐదేళ్ల వయసు వచ్చేంతవరకు నీకు ఊహ తెలీదు పది వయసు వచ్చేంతవరకు బాల్యంలో ఉంటావు పదిహేనేళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా నీకు సరిగా యుక్త వయసులోకి అడుగు పెట్టావు ఆ తర్వాత నుంచి ఈ లోకాన్ని కొంచెం అవగాహన చేసుకోవడం మొదలు పెడతావు మహా అయితే పదిహేనేళ్ల ఏళ్ళ వయసు నుంచి ఒక అరవై ఏళ్ళ వయసు వరకు నువ్వు బ్రతికావు అంటే మొత్తం నీ జీవితకాలం ఊహ తెలిసిన తర్వాత బలంగా ఈ లోకాన్ని చూసింది ఎంత అయ్యా అంటే నలభై ఐదు సంవత్సరాలు ఈ నలభై ఐదు సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని చూసి తట్టుకోలేకపోతున్నావు నువ్వు ఈ నలభై ఐదు సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని భరించలేకపోతున్నావు ఈ నలభై ఐదు సంవత్సరాలు ఈ లోకం నీకు నచ్చట్లేదు ఈ లోకంలో మోసం ఉందని నీకు నచ్చట్లేదు ఈ లోకంలో మోసగాళ్ళు పెరిగిపోయారని బాధపడుతున్నావు ఎక్కడ చూసినా ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా ఎవరు ఎవరు బ్రతుకు చూసినా కానీ ఇతరులకు హాని చేసేవాళ్ళు పెరిగిపోయారు ఎవరినైనా నమ్మొచ్చు పులినైనా నమ్మొచ్చు సింహాన్ని నమ్మొచ్చు తోడేళ్ళనైనా నమ్మొచ్చేమో కానీ మనిషిని నమ్మలేకపోతున్నాం అని చెప్పేటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయాం జస్ట్ నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలైనవి ఈ లోకాన్ని భరించలేకపోతే ఈ లోకాన్ని తట్టుకోలేకపోతే తరతరాలుగా తరతరాలుగా మనుషుల్ని భరిస్తున్నటువంటి దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు నలభై ఐదు సంవత్సరాలు కాదు ఆయన భరిస్తున్నది ఎప్పటి నుంచి ఆదాము పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎంతమంది ఈ లోకంలోనికి వచ్చారు ఎంతమంది మట్టిలో కలిసిపోయారు ఎంతమంది ఎన్ని కోట్ల మంది ప్రతిరోజు పుడుతున్న వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది ఎన్ని కోట్ల మంది ఈ కోటాను కోట్ల మంది మనుషుల్ని భరిస్తున్న ఆ సహనం ఎంత గొప్పది ఈ కోటాను కోట్ల మంది చేస్తున్న తప్పుల్ని సహిస్తున్నటువంటి ఆ సహనం ఎంత గొప్పది ఆ ప్రేమ ఎంత గొప్పది ఎప్పుడైనా ఆలోచించావా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారనుకో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో వాళ్ళు చేస్తున్న అల్లరి తట్టుకోలేక తల్లిదండ్రులు కొట్టేస్తుంటారు వాళ్ళని తిట్టేస్తుంటారు వాళ్ళని ఇక వాళ్ళు కొంచెం యుక్త వయసుకు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఏమైనా తంటాలు తీసుకొస్తుంటే ఎవరితో అయినా మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా చాలా ఎక్కువ బాధపడిపోతారు అరే నిన్ను అనవసరంగా కన్నానంటారు అంటారు నువ్వు అనవసరంగా పుట్టావు అంటారు ఇంకా అనరాని మాటలన్నీ అంటారు ఒక్కో తల్లి అయితే పిల్లల్ని చాలా దారుణంగా దిడుతుంది నేను లారీ గుద్ది చచ్చిపోయినా బాగుండు అంటుంది ఒక తల్లి ఎందుకు అంటుందో తెలియదు మరి అందరికీ వస్తుంది కానీ నీకు రావట్లేదు ఇంట్రా అంటది ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తా తల్లి అరే మా కడుపుని చెడబుట్టావు కదరా అంటాడు తండ్రి ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతుంటాడు ఇద్దరు పిల్లలు అల్లరి చేస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఇద్దరు పిల్లలు తప్పులు చేస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఇద్దరు పిల్లలు నీ కుటుంబానికి చెడ్డ పేరు తెస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఇద్దరు పిల్లలు నిన్ను బాధకు గురి చేస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఫైనల్గా చెప్తున్నాను ఇద్దరు పిల్లలు నీ మాట వినట్లేదని నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఏమో రైట్ రైట్ ఇద్దరు పిల్లలు నీ కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలు నీ మాట వినట్లేదని నువ్వేం చేయలేకపోతున్నావు తట్టుకోలేకపోతున్నావు సహనాన్ని కోల్పోతున్నావు కోపం పెంచేసుకుంటున్నావు కొట్టేస్తున్నావు తిట్టేస్తున్నావు కన్నీరు గారుస్తున్నావు బాధపడుతున్నావు వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటున్నావు కానీ ప్రియా సహోదరి సహోదరులారా ఇద్దరు పిల్లలకే నువ్వు నీ సహనాన్ని కోల్పోతుంటే కోట్ కోట్ల మంది పిల్లల విషయంలో ఆయన ఇంకా సహనాన్ని కోల్పోలేదు ఏ వండర్ఫుల్ గాడ్ కోట్ల మంది పిల్లలు అలాగే ఉన్నారా లేదా కానీ ఆయన సహనాన్ని కోల్పోయాడా కోల్పోయాడా కోల్పోలేదు ఆయన దీర్ఘశాంతాన్ని కోల్పోయాడా కోల్పోలేదు ఒక తప్పు భరించడమే కష్టమైపోతున్నప్పుడు ఒకడి తప్పు భరించడమే కష్టమైపోతున్నప్పుడు ఒకడి అవిధేయతను భరించడమే కష్టమైపోతున్నప్పుడు వందల వందల కోట్ల 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 మంది తప్పులు భరిస్తున్నాడే అది ఎంత కష్టం కోటాను కోట్ల మంది అవిధేయత ఒక్కడు భరిస్తున్నాడు కోటాను కోట్ల మంది పిల్లల అవిధేయతను ఎంతమంది భరిస్తున్నారు ఒక్కడే భరిస్తున్నాడు ఎంత గొప్ప విషయం ఆయన భూమి మీద నరులను చేసినందుకు పలుమార్లు 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 ప్రతి తరములోనూ ప్రతి తరములోనూ ఆయనకు సంతాపమే మిగులుతోంది ఎక్కడో ఆది కాండలో గారి కాలంలో చదువుకుంటాం ఏమని ఆయన భూమి మీద నరులను చేసినందుకట హృదయములో నొచ్చుకున్నాడట ఆయన సంతాప అప్పుడేనా ఇంకెప్పుడు మిగిలిన మిగిలిన తర్వాత అంతా ఆనందంగా ఉన్నాడా నావహుగారి తరం తర్వాత నోవహుగారి తరం గడిచిపోయిన తర్వాత దేవుడు సంతోషంగా ఉన్నాడా దేవుడు ఆనందంగా ఉన్నాడా చెప్పండి లేదండి ప్రతి తరంలోనూ ఆయనకు బాధే ప్రతి తరంలోనూ ఆయనకు ఆవేదనే ప్రతి తరంలోనూ ఆయనకి ఇబ్బందే ఏ తరం బాగుంది చెప్పండి ఏ తరం వారు దేవుణ్ణి సంతోషపెట్టారు ఏ తరం వారు దేవునికి విధేయులయ్యారు ఏ తరం వారు దేవుణ్ణి ఆనందపరిచారు ఏ తరం వారు దేవుణ్ణి సంతోషపరిచారు అన్ని తరాల వారు ఆయనను బాధిస్తూనే ఉన్నారు అన్ని తరాలలోనూ ఆయనకు వేదన మిగిలుస్తూనే ఉన్నారు అయినా కోటాను కోట్ల మంది అవిధేయతను ఒక్కడే తట్టుకుంటున్నాడు కోటాను కోట్ల మంది పిల్లల విధేయతను తట్టుకుంటున్నటువంటి కన్నతండ్రి ప్రేమ అది ఆకాశము కంటే విశాలమైనది భూమి కంటే లోతైనది అగాధ జలముల కంటే లోతైనది ఆ ప్రేమను వర్ణించడానికి మన జీవితం అంతా మాట్లాడినా సరిపోనంత గొప్ప ప్రేమ దైవ ప్రేమ ఎందుకంటే ఆయన లోకమును ఎంతో 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 ప్రేమించాను ఎంత ప్రేమించాడంటే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఏడో వచ్చినలో ఇదిగో ఆయన మేఘారుడు వచ్చిచున్నాడు ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ఆయన త్వరగా వచ్చుచున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను మేఘారుడు అయి త్వరగా వచ్చిచున్నాను దొంగ ఏ జామున వచ్చినో ఇంటి వారికి తెలియనట్లు నేను వచ్చే సంగతి కూడా చాలామందికి తెలీదు దొంగవలే వచ్చుచున్నాను త్వరగా 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 అన్న ఆ త్వరగా కాస్త అయిపోయిందట ఆ త్వరగా కాస్త ఎన్నాళ్ళు అయిపోయింది చాలా రోజులైపోయింది తరాలు గతించిపోతున్నాయి త్వరగా అన్న మాటకి త్వర తరాలు గతించిపోతున్నాయి కానీ ఇంకా ఆయన నిర్ణయం తీసుకోలేదు ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇంకా సువార్త ప్రకటన జరుగుతోంది ఇంకా ఇలాంటి సభలు జరుగుతున్నాయి ఇంకా మీరు వచ్చి కూర్చోగలుగుతున్నారు ఇంకా మీరు వచ్చి కూర్చుని వాక్యం వినగలుగుతున్నారు ఇంకా మీ చేతుల్లో బైబుల్ ఉంది చదవగలుగుతున్నారు ఇంకా నాలాంటి సేవకులు నిలవబడి మాట్లాడగలుగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంది సంఘాలలో దేవుని వాక్యం ప్రకటింపబడుతోంది సభలలో దేవుని వాక్యం ప్రకటింపబడుతోంది టీవీలలో దేవుని వాక్యం ప్రకటింపబడుతోంది ఇప్పుడు యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఉంది కదా మరి త్వరగా అన్నాడు త్వరగా అన్నాడు అందరినీ ఏమని ప్రార్థించమన్నాడో తెలుసా ఏమని ప్రార్థించమన్నాడో తెలుసా ఆయన కురుందీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఏమని ప్రార్థించమన్నాడు ఒకసారి చూద్దాం అందరినీ ప్రార్థించమంటున్నాడు ఏమని ప్రార్థన చేయమంటున్నాడు చూద్దాం కురిందులకు రాసిన మొదటి పత్రిక పదహార అధ్యాయము కురిందీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు చేపింపబడునుగాక పుట్టినోట్లో తర్వాత లేక ప్రభువా రమ్ము ఏమని ప్రార్థించాలి మనం ప్రభువా రమ్ము ప్రభువా రా ప్రభువా వచ్చే ప్రభువా అని ప్రార్థించాలట నేను వచ్చే అరగంట పైనే అవుతుంది లోపల కూర్చోబెట్టారు వచ్చేయమంటావా అని అడిగితే కన్వీనర్లు అంటున్నారు అన్న ఒక్క పావు అన్న ఒక్క పది నిమిషాలన్నా ఒక్క ఇరవై నిమిషాలన్నా అని గడుపుకొచ్చి ఇప్పుడు ఇచ్చారు నాకు సమయం ఈ అరగంట ఎందుకు నన్ను రావద్దన్నారు వేదిక మీదకి అంటే ఇంకా మీరు సిద్ధపడి లేరు కాబట్టి అంతే కదా అదే మీరు సిద్ధపడి ఉన్నారనుకోండి రాగానే మైక్ ఇచ్చి వాకింగ్ చెప్పేయండి అంటారు కదా ఇప్పుడు మీలో మనం మనం మనమే ప్రశ్నించుకుందాం మనకు మనమే ప్రశ్నించుకుందాం వాకింగ్ చదివాం కదా కురిందికి రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయం చదివాం కదా మనం ప్రభు వచ్చున్నాడైన పుట్టినోట్లో ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని వ్రాయబడింది అంటే దాని అర్థం అది మరణాత అంటే అర్థం ఏంటి ప్రభు వచ్చుచున్నాడు ప్రభువ రమ్ము అని అర్థం ఆ భాషలో ఆ పదానికి అర్థం అది ఆదిమ భాషలో మరణాత అనగా ప్రభువ రమ్ము ప్రభువ రమ్ము అని పిలవడం అన్నమాట ప్రార్థనలో ప్రభువా త్వరగా రండి అని పిలవడం మనకు మనం ఒక ప్రశ్న వేసుకుంటే రాత్రి ఈ క్షణం మనం ఆ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ క్షణం అండి నేను ఆ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నానండి ఈ క్షణం రెడీగా ఉన్నావా పెళ్ళికూతురుని తీసుకొచ్చేయండి పెళ్ళికొడుకు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు వేదిక మీద కూర్చున్నాడు కూతురుని తీసుకొచ్చేయండి అన్నారనుకోండి రెడీగా ఉందనుకోండి వెంటనే వచ్చేస్తుంది ముసుగు రాలేదట అండి ముసుగు ఇంకా రావాలట ముసుగు కోసం ముప్పై మూడు ఊళ్ళు తిరుగుతున్నారట అప్పుడు అమ్మాయి ఎక్కడ ఉందట లోపలే ఉందండి చీరది కట్టేసాం మొత్తం అన్నీ నగలన్నీ ధరింపజేసేసాం మేకప్లు గేకప్పులు అన్నీ అయిపోయాయి పెయింట్లు అవి వేసేసాం కాకి ఉన్న పిల్లని పావురంలో తయారు చేసేసాం పెయింట్లన్నీ వేసేసాం అన్నీ బాగానే ఉన్నాయి ఏం కావాలి ఇప్పుడు ముసుగు రావాలండి అదొక్కటి వచ్చేస్తే తీసుకొచ్చి ఏం చేస్తాం వేదిక మీద కూర్చోబెడతాం అంటే ప్రస్తుతానికి ఇంకా రెడీగా లేదు కాబట్టి పిలవద్దు కాబట్టి ఏం చేయొద్దు పిలవద్దు అంటే రెడీగా లేని వాళ్ళు రావడానికి ఇష్టపడతారా ఇష్టపడతారా ఇష్టపడరు రెడీగా ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇష్టపడతారు మనకు అందరికీ తెలుసు కదా సిద్ధపడినవారు సిద్ధపడనివారు సిద్ధపడినవారు రెడీ సిద్ధపడని వారు మాత్రం రెడీగా లేరు వాళ్ళకి లేట్ అయితే బెస్ట్ అనిపిస్తుంది వీళ్ళకేమనిపిస్తుంది వచ్చేస్తే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే రెడీగా ఉన్నవాడికి వచ్చేస్తే బెస్ట్ రెడీగా లేనివాడికి చెప్పండి రెడీగా లేనివాడికి లేట్ అయితే బెస్ట్ అంతే కదా మరి ఇప్పుడు ఎంతమంది ప్రభో అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పగలిగే స్థితిలో ఉన్నారు మిమ్మల్ని అడుగుతున్నాను ఈ క్షణం ఈ క్షణం ఇదే క్షణం నువ్వు ఆ ప్రార్థన చేయగలవా అని నేను అడుగుతున్నాను నువ్వు చేయగలవా చేయగలవా ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు హృదయపూర్వకంగా దేవుని ఎదుటి చేతులు ఎత్తగలరా హృదయపూర్వకంగా దేవుని ఎదుటి చేతులు ఎత్తగలరా ప్రభువా త్వరగా రా ఐ ఐఎమ్ రెడీ నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా సిద్ధంగా ఉన్నాను ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా ఎదురు చూస్తున్నాను ప్రభువా త్వరగా రా ప్రభు నీ కొరకే ఆలోచిస్తున్నాను ప్రభు నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభావ ఎప్పుడెప్పుడు నీతో పాటు నీ వచ్చే అలా అన్న తృష్ణతో తపనతో నా గుండె కొట్టుకుంటోంది ప్రభువా రా ప్రభువా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని అడుగుతున్నాను మనస్ఫూర్తిగా దేవుని ఎదుట అవునండి నేను ఇలాంటి సమర్పణ కలిగి ఉన్నాను నేను ఇలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాను నేను ఈ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇదే ప్రార్థన ఇప్పుడు చేస్తున్నాను అని ఎంతమంది చేతులు ఎత్తి చూపించగలరు మిమ్మల్ని అడుగుతున్నాను అందరూ తెలుగువారే కదా అందరూ తెలుగువారే కదా తెలుగు తెలిసిన వారే కదా నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా అదే మీకు అర్థమైతే ఎంతమంది ఎత్తి చూపించగలరో అని అడిగాను కొంతమంది మరణాథ అన్న పదాన్ని వందనవచనంగా వాడతారు కానీ వా వాస్తవానికి అది వందనవచనం కాదది కొన్ని కొన్ని సంఘాలలో అందరికీ మరణాతలండి అంటారు ఎదురు పడితే వందనాలు కానీ ప్రైజ్ దళార్డు కానీ ఇలాంటివి చెప్పరు వాళ్ళు ఎదురు పడితే ఒకరికొకరు ఏం చెప్పుకుంటారు మరణాత మరణాత అంటారు అంటే వాస్తవానికి మంచిదే ఆ మాట మంచిదే మూల భాషలో ఆ పదానికి అర్థం ఏంటి మరి అది వందనం వచ్చినం కాదు మూల భాషలో ఆ పదానికి అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసు ఆ రమ్ము ప్రభు అయిన రమ్ము ప్రభు వచ్చుచున్నాడు ప్రభు వచ్చుచున్నాడు ప్రభు వచ్చి ఉన్నాడు ప్రభు అయిన ఏసు రమ్ము అని అర్థం అది వచనం కాదు యాక్చువల్లీ మరి ఇప్పుడు అంత ధైర్యంగా మరణాత ప్రభు అయిన యేసు రమ్ము అని వాళ్ళు సిద్ధపడి చెప్తున్నారనుకుంటున్నారా ఆచారబద్ధంగా చెప్తున్నారు కొంతమంది ఆచారబద్ధంగా చెప్తున్నారు మనం కూడా చూడండి మాటకోసారి హల్లెలుయ్య హలెలుయ్య అంటారు చివరికి దీనివల్ల మనకి ఏమని పేరు పెట్టేశారంటే అల్లెలుయ్య బ్యాచ్ అని పేరు పెట్టేశారు ఈరోజు ఎవరో బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో ఈ రాజశేఖర రెడ్డి గారు కూతురు సరిమిలమ్మ ఆవిడేదో కొత్త పార్టీ పెట్టిందంట తెలంగాణలో అతను అంటున్నాడు కదా మన తెలంగాణకి కొత్తగా అల్లెలుయ్య పార్టీ వచ్చింది అంటున్నాడు మరి ఎంత దారుణం చూడండి అల్లెలుయ పార్టీ ఏంటండి అంటే వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే క్రైస్తవులు అంటే అల్లెలుయ బ్యాచ్ అని మనం కూడా ఎక్కువ హలెలుయ హలూయ అని అంటూ ఉంటారు కదా ఏంటి హల్లెలుయ అంటే అర్థం ఏంటి మూల భాషలో అల్లెలుయ అనే పదానికి మూల భాషలో అర్థం ఏంటి ప్రభువును స్థుతించుడి అని ప్రభువుని ఏం చేయాలి స్థుతించాలి కేవలం నోటితోనేనా హృదయంతో కూడానా ప్రభు ఏమంటారంటే మార్క్స్ వార్తలో వారు పెదవులతో నన్ను స్థుతిస్తున్నారు కానీ పెదవులతో నన్ను బాగానే స్థుతిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది వాళ్ళ హృదయంలో నేను లేని యాక్చువల్లీ పెదవులతో నన్ను స్థుతిస్తున్నారంతే నాట నాటకీయత నాటకీయత అది మనకి తెలియదేమో కానీ దేవుడు కనిపెట్టేస్తాడు కదండి మనం అయితే మాటలకు పడిపోతాం ఎందుకంటే హృదయ రహస్యాలు మనకి తెలియవు కానీ ఎవరికి తెలుసు హృదయ రహస్యాలు ప్రభుకు తెలుసు కదా అప్పుడు నోటి మాటతో ఇచ్చే స్థుతుల కంటే హృదయ సంబంధమైన స్థుతినే దేవుడు కోరుతున్నాడు మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని భార్య మా పై పై మాటలు మాట్లాడి లోపల మాత్రం నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు బాబు అనుకుంటుంది అనుకోండి క్రియలు కూడా అలాగే ఉంటాయి కదండీ నోటి మాట మాత్రం ఏమంటుంది మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటుంది కానీ హృదయంలో ఏమనుకుంటుంది ఈ తాగుబోతు చచ్చినోడు తొందరగా చచ్చిపోతే బాగుండి అనుకుంటుంది అనుకుంటుంది అనుకోండి కాసేపు అప్పుడు హృదయంలో అతని మీద ప్రేమ చెప్పండి లేనట్టే కదా ప్రేమ లేదు విసిగిపోయింది కానీ పై వరకు ఏమంటుంది నోటి మాట వరకు ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ అంటే నాకు చాలా ఇష్టం అండి అమ్మో మీరు తప్ప నాకు వేరే ప్రపంచమే లేదండి మీరే నా ప్రాణం మీరేనా సర్వం మీరే నా సర్వస్వం అంటుంది కానీ హృదయంలో మాత్రం ఎప్పుడు పోతాడో ఊళ్ళో అందరికీ చావస్తుంది కానీ వీడికి మాత్రం రావట్లేదు అనుకుంటుంది అనుకోండి ఇప్పుడు ఆ మాట వాల్యుయబుల్ మాటేనా అది అవునా కాదు కదా ఆ స్థుతి నిజమైన స్థుతి అది హృదయంలో దేవుడు లేనప్పుడు నువ్వు గొంతు చేయించుకుని ఎంత అరిస్తే ఎవరికి ప్రయోజనం హృదయంలో దేవునికి చోటు లేనప్పుడు నువ్వు గొంతు చేయించుకుని ఎంత అరిస్తే ఎవరికి ఉపయోగం నో యూస్ ఎవరికి ఎలాంటి ఉపయోగం దానివల్ల లేదు ఆ సంగతి మీరు మొదట ఆలోచించాలి వారు నన్ను స్థుతిస్తున్నారు ఓకే కానీ నా వారి హృదయం నాకు ఎలా ఉంది చాలా డిస్టెన్స్ ఉంది వాళ్ళ హృదయానికి నాకు చాలా డిస్టెన్స్ ఉంది ఆ హృదయంలో ఎక్కడా నా జాడలే లేవు ఆ హృదయంలో ఎక్కడా నా ఆలోచనలే లేవు ఆ హృదయంలో ఎక్కడా నాకు చోటు లేదు అలాంటి వాళ్ళు ఏమంటారు హల్లెలుయా అంటారు హల్లెలుయ్యా అంటున్నారు కానీ అదంతా పెదవుల మీద నుంచి వచ్చేటువంటి స్థుతి తప్ప హృదయ సంబంధమైన స్థుతి వాళ్ళ దగ్గర లేదు అర్థమవుతుందా మాటతో కాక మాటతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అన్నాడు యోహాన్ గారు వ్రాసిన మొదటి పత్రికలో మాటతో కాక దేనితోనట క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము క్రియలు లేని స్థుతులు వ్యర్థము క్రియలు లేని స్థుతులు వ్యర్థం క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు లేని స్థుతులు వ్యర్థము ప్రభునామానికి మహిమ మహిమ గలుగునుగాక ప్రభునామానికి ఘనత కలుగునుగాక ప్రభునామానికి ప్రభావము కలుగునుగాక ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తున్నాను ఎప్పటివరకు మైకులు అరిగేది మరగదీసేసాం కదా మామూలుగా వాడారా పాటలో ఎంతసేపు అయింది మొదలుపెట్టి ఆరయ్యింది ఆరు గంటలకు మొదలెట్టేశారా ఏడు గంటలకు మొదలెట్టేశారా తొమ్మిది దాకా చితకు కొట్టేశారా తొమ్మిదిన్నర దాకా కొట్టారు దాదాపు అంటే రెండు గంటలన్నర రెండు ఓ పాడుతూనే ఉన్నారు పాడుతూనే ఉన్నారు పాడుతూనే ఉన్నారు కొంతమంది పాటలు గొప్ప కోసం పాడతారండి గొప్ప కోసం హృదయపూర్వకంగా పాడరు ఆ పాటలో బోధ ఉండదు కొన్ని పాటల్లో బోధలు ఉండవు కొన్ని పాటలు ఎందుకు రాస్తారో తెలియదు ఆ పాటలో బోధ కనబడదు కొన్ని పాటలు ఇతరులను ఆలోచింపజేయవు కొన్ని పాటలు పాడేటప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఆ తర్వాత అందరూ నాకు క్లాప్స్ పడాలి నేను దిగేళ్ళిన తర్వాత బాబ్ బాబ్బా ఏం పాడావమ్మ లతా మంగేష్కర్ లాగా చిత్తర నీ ముందు చిత్తరంగా చూస్తుంది అనాలి అలా అనిపించుకోవాలని పాడతారు ఇంకొంతమంది ఏమో అసలు నువ్వు ఆ రోజుల్లో పుట్టుంటే బాలసుబ్రహ్మణ్యం హైలైట్ అయ్యేవాడు కాదు అబ్బే జేసి ఎక్కడికో పోయేవాడు నువ్వు ఆ రోజుల్లో పుట్టి ఉంటే ఇప్పుడైనా శంకర శంకరమహదేవ్కి తక్కువేం కాదు హరిహరను కూడా నీ ముందు దిగదొడిపే ఇలాంటి మాటలు అనిపించుకోవాలని కొందరు చప్పట్ల కోసం కొందరు గొప్ప కోసం కొందరు పాడేవయ్యో అంటాడని కొందరు పాట పిచ్చి ఉంటుంది కొంతమందికి పాట ఇవ్వకపోతే కోపం వచ్చేస్తుంటుంది ఎక్కడికి వెళ్ళినా ఇంకే పని చేయరు వీళ్ళు పాటే కావాలి పేరు రాసి సీటు పంపించేస్తుంటారు ఏదో రాష్ట్రపతి వచ్చాడు అన్నట్టు ఇంక వీళ్ళకి ఏం కావాలి పాట కొన్ని కొన్ని చోట్ల మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒకడు ఉంటాడండి పాట కోసం వస్తాడు పాట పాడేసి వెళ్ళిపోతాడు పాట పాడేసి ఏం చేస్తాడు ఇంకెళ్ళిపోతాడు నా పనే అయిపోయింది అన్నట్టు అండి నువ్వు ఎందుకు వచ్చావు సభకి ప్రదర్శన ఇవ్వడానికి వచ్చావన్నమాట ఒక ఆర్టిస్ట్లా ఆ తర్వాత వాక్యం బోధిస్తారు విందాం ప్రార్థనలో పాల్గొందాం ఆరాధనలో పాల్గొందాం నేర్చుకుందాం కూర్చుందాం వినయంతో విధేయతతో ఉందాం ఉండవు వచ్చాడా పాడా పోయాడా మళ్ళీ ఎక్కడైనా సభ అయితే వచ్చేస్తాడు మళ్ళీ ఇలాంటి వాళ్ళు కొంతమందికి కొన్ని జబ్బులు ఉంటాయి పిలిచేటప్పుడు మామూలుగా పిలవకూడదు మహారాజశ్రీ గాన గంధర్వ శ్రీ 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 అప్పుడు అంత అంత పొడుగు చదివి పిలవాలి మళ్ళీ నాకు మామూలు పాట ఇవ్వకండి ప్రసంగానికి ముందు ఇవ్వండి నాకు ఇవ్వకండి ప్రసంగం మధ్యలో ఇవ్వండి అవసరమైతే అండి ఆపి కాసేపు కూర్చుండబెట్టండి ఇదిగో నాకు ఇప్పుడు కాదు కానీ లాస్ట్లో ఇవ్వండి నేను స్పెషల్ ఎంట్రీ నేను హీరోయిన్ కదా మరి నేను హీరోయిన్ కదా స్పెషల్ ఎంట్రీ అలానే అందరు ఇలా అండి హృదయపూర్వకంగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు భక్తి పారవశ్యంతో పాటలు పాడేవాళ్ళు ఉంటారు అందరికీ బోధ జరగాలని పాటలు పాడేవాళ్ళు ఉంటారు అందరినీ ఆలోచింపచేయాలని పాటలు పాడేవాళ్ళు ఉంటారు ఆ పాటల్లో ఆ పా అలా పాడేవాళ్ళు దేవునికి ఇష్టలుగానే ఉంటారు కానీ అలా పాడని వాళ్ళు హృదయంలో దేవుణ్ణి పెట్టుకోకుండా హృదయాన్ని మాత్రం దేవునికి దూరంగా పెట్టేసి కేవలం నోటి మాటతో స్థుతులు మాత్రం చెల్లిస్తూ ఉంటారు దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా మనకి చెప్పండి మనకి ఇతరులకు ఇతరులకు ప్రయోజనం ఉంటే ఉండొచ్చు ఇప్పుడు నేను ఏ ఉద్దేశంతో పాడానో నాకు నాకు ఉపయోగం ఉందా లేదా అనేది అనవసరం కానీ నేను పాడిన పాటలో నేను పాడిన పాటలో నిజంగా సత్యం ఉంటే నేను పాడిన పాటలో నిజంగా వాక్యం ఉంటే అవతల వారు ఆలోచించవచ్చు అది వేరే విషయం కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే నా వరకు నాకు అది ఉపయోగకరంగా ఉందా లేదా అన్నదంతే నా హృదయంలో దేవుడు లేడు కానీ నోటి మాటలో మాత్రం దేవుడు ఉన్నప్పుడు ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ నాకే నాకు ఎలా లేదు అది ప్రయోజనకరంగా లేదు ఈ విషయాన్ని మీరందరూ ఆలోచించాలి ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే అందులో సత్యవాక్కులు ఉంటే గనుక లేకపోతే అది ఉండదు నీకు ఉండదు వాళ్ళకే ఉండదు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మనం ప్రభువును శుతిస్తున్నాం మనం ప్రభువును గనపరుస్తున్నాం మనం నాలుగుతో ప్రభువును కీర్తిస్తున్నాం నాలుగుతో ప్రభువును కొనియాడుతున్నాం కానీ మన హృదయంలో ఆయన లేకపోతే మరణాథ అనగలమా మరణాథ అనగలమా ఇదిగో ఆయన వచ్చి వచ్చిన్నాడని చదువుకుంటున్నాం బోధిస్తున్నాం నేర్చుకుంటున్నాం అంత బాగానే ఉంది కానీ ప్రభువా ఐఎమ్ రెడీ ప్రభువా నేను రెడీగా ఉన్నాను రండి ప్రభువా ఈ భూలోకానికి విచ్చేయండి చాలు ప్రవ్వా దీర్ఘశాంతం చాలు ఎవరు వినట్లేదు ప్రభు మీరెంత దీర్ఘశాంతంగా ఉన్నా మనిషిలో ఏం రావట్లేదు మార్పు రావట్లేదు మనిషి తన పాపపు జీవితానికి స్వస్తి పలకటం లేదు మనిషి తన బ్రతుకును మార్చుకోవటానికి ఇష్టపడట్లేదు అది అతని చేతుల్లోనే ఉంది కానీ ఇష్టపడట్లేదు బ్రతుకు మార్చుకోవడం ఎవరి చేతుల్లో ఉంది మనిషి చేతుల్లోనే ఉంది కానీ మనిషి దానికి ఇష్టపడట్లేదు ఇష్టపడితే అవుతుంది అవదు మన జీవితంలో ఎన్నో మార్చుకున్నా మార్చుకోలేదా ఎన్ని అలవాట్లు మార్చుకోలేదు ఎన్ని విషయాల్లో మనల్ని మనం మార్చుకోలేదు ఎన్ని విషయాలు మానుకోలేదు కావాలనుకుంటే అవ్వాలనుకుంటే అవుతుంది చేయాలనుకుంటే అవుతుంది ఎందుకవ్వదు అవుతుంది ఎప్పుడు చేతులు అడగిన వాడు కరోనా వచ్చినప్పుడు చేతులు అడగలే ఎప్పుడు ఊరి మీద తిరిగేవాడు ఇంట్లో పడి ఉండలా ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు ముందు ముందుకెళ్ళి మాట్లాడేసినప్పుడు మూతికి మాస్క్ వేసుకోవాలా భయం చచ్చిపోతానేమో అని అందుకని ప్రతివాడు మాస్క్ వేసేసుకున్నాడు అమ్మో ఇది రెడ్ లైట్ ఏరియా అన్నట్టు చూసేవారు ఏ ఏరియా అది ఏం ఏరియా ఏదో ఏరియా రెడ్ జోన్ అమ్మో అది భయంకరమైన వీధట దౌర్భాగ్యపు వీధటది ఆ వీధిలోకి మనలాంటి పవిత్రులు అడుగు పెట్టకూడదట అదిగా ఆవిడకి ఎవరికో వచ్చిందట ఎవరెంత కావిడ మా అమ్మే అమ్మనా అమ్మ ఆవిడెవరు మా వదినే ఈతనెవరు మా అన్నయ్యే అతను ఎవరు మా అమ్మమ్మే అయినా నువ్వు వెళ్ళవ అమ్మో కరోనాట నేను వెళ్ళను అది రెడ్ జోన్ అయినా బుద్ధుండక్కర్లా ఇళ్ళు అంటించుకుని వచ్చాడు అక్కర్లా వెళ్ళి అంటించుకుని వచ్చింది ఇదివరకు వెళ్ళి హగ్గులు ఇచ్చుకున్న వాళ్ళు ముద్దులు పెట్టుకున్న వాళ్ళు దగ్గర దగ్గర కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళు ఒకరే తుంపర్లు మరొకరి మీద పడిపోయే స్థితిలో మా వాళ్ళు ఇప్పుడు దూరం 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 అక్కడ ఉండు ఇక్కడ దాకా రాకు ఇక్కడ వరకు రాకు నువ్వు ఉండు ఏమైనా ఉంటే కొంచెం దూరం నుంచి చెప్పు దారుణం ఏంటంటే చచ్చిపోయిన వెళ్ళింటికి కూడా చూడడానికి వెళ్ళలేదండి ఇదివరకు బాగోదనుకుని వెళ్ళేవారు ఇప్పుడు చచ్చిపోయారన్నా కూడా చూడ్డానికి వెళ్ళలేని దుస్థితికి దిగజారిపోయాం అరే ప్రాణం పోతుందరా అన్నా కూడా వెళ్ళలేని స్థితిలోనికి వెళ్ళిపోయాం వద్దు వేస్ట్ ఏమైనా అనుకునేమండి అది దూరం పెట్టేద్దాం ఏమండి ఇంత మార్చుకున్నామే ఇన్ని మార్చుకున్నామే ఇంత జాగ్రత్త వచ్చేసిందే బ్రతుకు మార్చుకోవాలనుకుంటే మార్చుకోలేమా చెప్పండి నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటే మార్చుకోలేమండి బ్రతుకు మార్చుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే ఎందుకు మార్చుకోలేడు నాకు తెలిసిన ఒక వేర తాగుబోతున్నాడు ఆ వేర తాగుబోతికి సడన్గా కామెర్లు వచ్చాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నాడు తెలుసా అరే నాయన ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు గ్లాసు ముట్టుకున్నావా గొయ్యిలో నిన్న నిన్నని చెప్పాడు గ్లాసు ముట్టుకున్నావా గొయ్యి తీసుక పెట్టేస్తారు ఇంక ఇంకా మళ్ళీ నువ్వు బ్రతకడం అనేది ఉండదు ఈ టైంలో నువ్వు అసలు తాగడానికి వీలు లేదన్నాడు అప్పుడు ప్రాణభయంతో ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు మందు జోలికి వెళ్ళలేదు మాత్రమే కదా అడికి చికెన్ అంటే బాగా పిచ్చి ఇప్పుడు కామెరలు వచ్చినప్పుడు చికెన్ తినమంటారా డాక్టర్లు మానేయమంటారా ఏమంటారు చెప్పండి మానేరేనాయన పత్యం చేయాలి పత్యం చేయాలి పత్యం చేయకపోతే తాగదు లేదండి నేను మందు చికెను మానలేను నాకు చికెన్ మంచిగా ఉండాలి మందు గొంతులో పడాలి డైలీ ఇది జరగకపోతే నా హార్ట్ బీట్ ఆగిపోద్ది అసలు అవదు అన్నాడు అనుకోండి ఓకే అది జరగకపోతే హార్ట్ బీట్ ఆగిపోద్దా జరిగినా ఆగిపోద్ది ఇంకా ఆగిపోయేదానికి మందులు ఎందుకు నీకు నచ్చినట్టు చేసుకుంటాడు అప్పుడు ఏం చేశాడు తెలుసా మందు మానేశాడు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ వరకు మందు మానేశాడు చికెన్ మానేశాడు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు చికెన్ మానేశాడు మందు మానేశాడు ఏమండి ఒక పర్టికులర్ రీజన్ వచ్చినప్పుడు మానేసినోడు ఏ రీజన్ లేనప్పుడు మానాలనుకుంటే మానలేడా చెప్పండి మానాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే మానలేడా మానగలడు ఇప్పుడు మీ అందరినీ సూటిగా అడుగుతున్నాను మారాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే మీరు మారలేరా మారగలరు అని అనుకోరు అంటే మారచ్చు కానండి ఇప్పుడు అనుకునేంత పనే ఉందండి ఇప్పుడు అనుకునేంత పనే ఉంది అంత కంగారుగానేకోవడం ఎందుకు తర్వాత ఇప్పుడు అనుకుందాం అండి ప్రస్తుతానికి ఇలా పోనివ్వండి జీవితం హ్యాపీగా సాగిపోతుంది కదా ప్రస్తుతానికి ఇలా పోనివ్వండి ఇప్పుడు సడన్గా మారిపోయి ఎవరిని ధరించాలి ఇప్పుడు సడన్గా మంచి వాళ్ళు అయిపోయి ఎవరూద్ధరించాలి ఇప్పుడు సడన్గా దేవుణ్ణి నమ్ముకుని ఎవరు ఉద్దరించాలి ఇప్పుడు సడన్గా రక్షణ పొంది ఎవరినుద్ధరించాలి కొన్నాళ్ళు ఇలా బానిద్దాం బాగుంది కదా బండి బాగా నడుస్తుంది కదా హ్యాపీగా లోకంలో బాగుంది అనుకుంటారు అందుకే చాలామంది ఇక్కడ కూర్చున్న వందలాది మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ యవనస్తులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మధ్య వయస్కులు ఉన్నారు మీలో చాలామంది ప్రభు అయిన యేసు త్వరగా రండి అని ప్రార్థన చేయగలిగే స్థితిలో లేరు ఎంఏ రైట్ ఎస్ అబ్సల్యూట్లీ చాలామంది ఆ స్థితిలో లేరు ప్రభు అయిన వేసు త్వరగా రా త్వరగా రండి త్వరగా రండి త్వరగా వచ్చేయండి నేను సిద్ధపడ్డ కన్యకను సిద్ధపడ్డ కన్యకను నేను సంఘము సిద్ధముగా ఉంది వధువు సంఘం సిద్ధంగా ఉంది వరుడు కోసం ప్రభువారు రండి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి ప్రభువారు రండి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి అని చెప్పగలిగే స్థితిలో మనం ఎందుకు లేము ఒక్క క్షణం చాలు తెలుసా మాట అనడానికి ఒక్క క్షణం చాలు ఒక్క క్షణం జస్ట్ ఈ క్షణమే మనం ఆ మాట అనగలం ఎప్పుడో తెలుసా రక్షణ పొంది రక్షణ భాగ్యంలో నడుస్తూ ఆయన మార్గాలను అనుసరిస్తూ ఆయనను వెంబడిస్తూ ఆయనను అనుసరిస్తూ ధైర్యంగా ఉన్నప్పుడు మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చెయ్యనప్పుడు యోహాన్ గారి పత్రికలో చాలా స్పష్టంగా చెబుతాడు మీ మనస్సాక్షి మీ మీద ఏం చేయకూడదట ఏం చేయకూడదు తప్పు మోపకూడదు నేరారోపణ చేయకూడదు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ చిన్న నుంచి చదువుదాం చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అన్నాడండి ఇందాక చెప్పాను కదా దేంతో కాక మాట నాలుక పనిచేయవా ఆయనకి అంటే పని అర్థం ఏంటి క్రియ లేకుండా మాట కొంతమంది ఉన్న మాటల గారడి పనులు ఉండవు అన్నీ ఎక్కడి వరకు ఓన్లీ మాటల వరకే మనకు సామెత కూడా ఉంటుంది అరచేతిలో తేనె పోస్తారట మోచే వరకు తినుకుంటూ వెళ్ళమంటారట సో అంటే కేవలం వాళ్ళ వాళ్ళ గారడి అంతా ఎక్కడ జరుగుతుంది మాటల గారడే నేను లేకుండా ఎంతంటే అంతే నేను ఎంతంటే అంతే నీకెందుకు నేను ఉన్నాను కదా నీకెందుకు నేను చూసుకుంటాను కదా ఇలా అంటారు కానీ పనులుండవు కేవలం ఎక్కడి వరకు అవి మాటల వరకే గారడి ఈ గారడి చేత్తు బతికెత్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఏం పని చేయరు వాళ్ళు ఏం ఉపయోగపడరు ఏం సహకరించరు జస్ట్ మాట వరకే మాట 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 మాయల మాట మాటల మాయ గారడి అంత గారడి దేవుడికి అవి నచ్చవండి అందుకే అంటున్నాడు మాటతోనూ నాలుకతోనూ కాక క్రియ క్రియ అంటే వర్క్ జరగాలి పని ఉండాలి పని లేకుండా మాటలతో పనే ఉంది ఓ వట్టి మాటలు కట్టిపెట్టవయ్యా ఎందుకు ఒట్టి మాటలు చెప్తావు ఎందుకు ఒట్టి మాటలు చెప్తావు ఏదైనా చేసేది ఉంటే చెయ్యి చేసేది ఉంటే ఏమైనా ఉంటే చెయ్యి ఒట్టి మాటలతో కాలం గడపకో చేసేది ఉంటే చెయ్యి అంటాం కదా ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రభువును సహోదరుల్ని ప్రేమిద్దాం ఆ తర్వాత అంటాడు ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని సంఘమా ప్రియమైన దేవుని పిల్లలారా మీ మాటకి మీ క్రియలకి సరిగ్గా సరిపోవాలి అర్థమవుతున్నాయి ఆ మాటలు మీ మాటకి మీరు చేసే పనికి ఏమవ్వాలి సరిగ్గా సరిపోవాలి ఒకటి సరిపోవట్లేదు అనుకోండి మాట ఒకటి పని ఒకటి అనుకోండి మాట ఒకటి పని ఒకటి అనుకోండి మిమ్మల్ని అస్సలు దేవుడు ఇష్టపడ్డు మీరు దేవుని పిల్లలే కాదట మీరు సత్య సంబంధులే కాదట ఎప్పుడు మీరు సత్య సంబంధులట చెప్పండి మనం అందరం ఎప్పుడు సత్య సంబంధులు మనమందరం మాట క్రియ రెండూ ఒక్కటిగా తోకం తోకం తూగినప్పుడే మనం సత్య సంబంధులం తోకానికి రెండు సమానంగా ఉండాలి మాట ఏదైతే ఉందో క్రియదే ఉండాలి మాట ఏదైతే ఉందో క్రియదే ఉండాలి కానీ సంఘాలలో మనం చూస్తే మీకు మీకే తెలిసిపోతుంది కదా పెద్దలు మొదలుకుని చిన్నల వరకు విశ్వాసులు మొదలుకుని బోధకుల వరకు చాలామంది జీవితాల్లో మనకేం కనబడుతున్నాయి అంటే మాట మాత్రం పవిత్రం క్రియలన్నీ అపవిత్రం ఇది నిజమా అబద్ధమా మీరు చెప్పండి మీ జీవితాలను కూడా పరీక్షించుకోండి మీతో పాటు ఉన్న వాళ్ళ జీవితాలను కూడా ఒకసారి చూడండి కేవలం పవిత్రత ఎక్కడుంది ఇక్కడ అందరూ పవిత్రులే మాట పవిత్రంగా ఉంది మనసు అపవిత్రంగా ఉంది మాట గొప్పగా ఉంది క్రియ మాత్రం చాలా చెత్తగా ఉంది క్రియ చాలా చెత్తగా ఉంది అందుకే చాలామంది క్రైస్తవులు చూసి విలువ ఇవ్వట్లేదంటే దేవుడికి విలువ ఇవ్వట్లేదంటే మిమ్మును బట్టియే కదా నా నామము అందరి మధ్య దూషణ పాలవుతోంది దేనికి దేనివల్ల మీ వల్లే మీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది అంటున్నాడు దేవుడు మీ వల్ల నాకు చెడ్డ చెడ్డ మాటలు చెడ్డ పేరు ఎవరు తీసుకొస్తున్నారు నాకు మీరే తీసుకొస్తున్నారు అంటున్నాడు అందరినీ ఇప్పుడు ఆలోచించండి నీ మాట నీ క్రియ రెండు సమానంగా ఉంటాయా నీ మాట నీ క్రియ రెండు బేరీజ్ వేస్తే తోకానికి సరిపోతాయా సరిపోవా మాట మాట ఒకటి ఒకటి బాట ఒకటినా బాట ఒకటినా మాట ఒకటి బాట ఒకటి అయితే నువ్వు సత్య సంబంధివి కావు సత్య సంబంధి ఎలా ఉంటాడో తెలుసా ఏదైతే మాట్లాడుతున్నాడో అది క్రియల్లో చూపిస్తాడు ఏదైతే మాట్లాడుతున్నాడో అది తన క్రియల్లో కనపరుస్తాడు మాట్లాడింది ఒకటి క్రియల్లో చూపించేది ఒకటి అంటే ఇస్కర్యోతి యోధ లాంటి దొంగ లాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఏమంటున్నాడు వచ్చాడు ముద్దు పెట్టుకున్నాడు అటు వచ్చి ఏం చేశాడు వచ్చి ముద్దు దేనికి సూచన అప్పగించడానిక ముద్దు అప్పగించడానికి సూచన దేనికి సూచన ముద్దు ప్రేమ ముద్దు ప్రేమకి సూచన ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాం ప్రేమించినప్పుడే కదా నేను ముద్దు పెట్టుకుంటాం మన పిల్లల్ని దగ్గర తీసుకుంటాం ముద్దు పెట్టుకుంటాం ఇప్పుడు ప్రేమించినప్పుడు అరే నా బిడ్డ దగ్గరకు తీసుకుని ఒదుటి మీద ముద్దు పెట్టుకుంటావు బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటావు దగ్గరకు తీసుకుంటావు హత్తుకుంటావు కౌగులించుకుంటావు దాన్నే అంటాం ఇప్పుడు ఇస్కరియోతి యోధా వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకున్నాడు అంటే ప్రభువా నీకు శుభము ప్రభువా నీకేంటి శుభము అని వెళ్ళి ముద్దు పెట్టుకుంటే క్రియకి మాటకి సంబంధం ఏమైనా ఉందా మాటల్లోనేమో తేనె గారుతుంది క్రియల్లోనేమో ఎంత క్రూరత్వం నిండిపోయిందో చూడండి ఇప్పుడు ఇష్కర్యోతి యోధ మాటలకి ఇష్కరియోతి యోధ క్రియలకి ఏమైనా సంబంధం ఉందా అందరూ అడుగుతున్నారట నన్ను అప్పగించేవాడు మీలో ఒకడు నన్ను అప్పగించేవాడు నాతో కూడా భోజనం చేస్తున్నాడు మీలో ఒకడు అనేసరికట అందరూ నేన ప్రభువా నేనా ప్రభువా నేనా ప్రభు అని అడుగుతున్నారట అడుగుతుంటే వీడు కూడా వాళ్ళతో పాటు గొంతు కలిపేసి ఏమంటున్నాడట నేనా ప్రభు అన్నాడట అప్పుడు ప్రభు నువ్వేరా నాయన నువ్వే నువ్వు చేయాలనుకున్నావు చెయ్యి నువ్వే ఎస్ నువ్వే నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి కానీ వాడు ఎంత దొంగండి నేనా ప్రభువా నీకు తెలీదా నువ్వని నీ హృదయంలో ఏముందో నీకు తెలీదా అంత ఎరుక లేకుండా ఉన్నావా అంత స్పృహ లేకుండా ఉన్నావా నీకేం తెలీదా నీ హృదయంలో ఏం ఆలోచిస్తానో నీకు తెలీదా నీ హృదయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునో నీకు తెలీదా నీకు అన్నీ తెలుసు కానీ నేనా ప్రభు మాట ఒకటి చేతలు ఒకటి మాటల ఒకటి క్రియలు ఒకటి మాటల్లో ప్రేమలకు క్రియల్లోనేమో ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు చంపేద్దామా ఎప్పుడు తొక్కేద్దామా ఈ నాశనం అయిపోతే బాగుండు బాగున్నారండి అంటాడు పైకి ఏమంటాడు బాగున్నారండి మీరు బాగుండాలండి పది కాలాల పాటు చల్లగా ఉండాలండి అంటే లోపల మాత్రం వెచ్చగా ఉంటుంది రగిలిపోతుంటుంది వీళ్ళు ఎప్పుడు పోతారా వీళ్ళు ఎదిగిపోతున్నారు నాశనం అయిపోతే బాగుండు తెగ సంపాదించేసుకుంటున్నారు వీళ్ళ బతుకులు పాడైపోతే బాగుండు పలానా వాళ్ళు ఇల్లు కూలిపోయిందట హమ్మయ్య కూలిపోయిందా హమ్మయ్యా చల్లగా ఉంది ఇప్పుడు మనసుకి పలానా వాళ్ళు అప్పుల పాలు అయిపోయారట అమ్మయ్యా అప్పుల పాలు అయిపోయారా గోరోజన ఎక్కువైపోయింది ఈ మధ్య వాళ్ళకా నీకా గోరోజన ఎక్కువైపోయింది భూమి మీద నిలబడుతున్నారేంటి వాళ్ళు హమ్మయ్యా మొత్తం ఆస్తులన్నీ తగలడిపోయా కోవైట్ నుంచి గెంటేశారట అమ్మయ్యా దుబాయ్ నుంచి కూడా గెంటేసారట ఆహా ఏం తేలేదేటా ఓహో ఎక్స్ట్రా అప్పులు మిగిలిన అబ్బాబాబాబాబా ఎంత శుభవార్త ఎంత శుభవార్త అదే లేదట వచ్చేటప్పుడు ఒక ఇరవై లక్షల చేతితో పట్టుకొచ్చేట బంగారం కూడా గట్టిగా తెచ్చేట అంట అమ్మ ఫ్లైట్ కూలిపోతే బాగుండు కదా ఇంత దౌర్భాగ్యపు దురాలోచనలు కలిగిన వాళ్ళు మన చుట్టూ ఉండకుండా ఉంటారనుకుంటున్నారా ఉంటారు ఎదుటివాడు పచ్చకుంటే చూడలేరు ఎదుటివాడు బాగుంటే ఓరవలేరు ఎదుటివాడు సంతోషంగా ఉంటే లోపల లోపలే లోపల లోపలే ఏమైపోతుంటారు అందరూ బాగుండాలని కోరుకోరు నేను ఒక్కడనే బాగుండాలి మిగిలిన నాకంటే కింద ఉండాలి అలా నాకంటే పైకి వెళ్ళిపోతుంటే నాకు కడుపు అంట ఇలా ఆలోచించే దౌర్భాగ్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం అలాంటి వాడేసుకరీ యోగా ముప్పై వెండి నా బేరం పెట్టుకుని వచ్చి ముద్దు పెట్టుకుంటాడా అంటే అంత చను ఉందన్నమాట ప్రభు దగ్గర అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను మోసం ఎవరు చేస్తారంటే ఎవరు చేస్తారు నమ్మిన వాడు చేస్తాడా నమ్మని వాడు చేస్తాడా నేను నిన్న అస్సలు నమ్మను నువ్వు నన్ను మోసం చేయగలవా నేను నిన్ను నమ్మను నేను నిన్న అస్సలు నమ్మను నువ్వు నన్ను మోసం చేయగలవా నేను నిన్ను గుడ్డిగా నమ్ముతున్నాను ఏం చేయగలవు నెత్తెక్కి డ్యాన్స్ వేస్తాం ఎక్కడైనా సరే నమ్మకం ఉన్న చోటే మోసం జరుగుతుంది నమ్మకం లేని చోట నమ్మకం లేని చోట అసలు మోసానికి అవకాశమే లేదు చేయలేం మోసం చేయలేం మాట ఏమో ముద్దులతో ఉంది క్రియలు చూస్తేనేమో వెన్నుపోటు కౌగులించుకుని కత్తితో పొడి చేయడం అన్నమాట గట్టిగా కౌగులించుకుని వెనక నుంచి కత్తితో పొడిచేయడం ఆ క్యారెక్టర్ నీ దగ్గర ఉంటే నువ్వు సత్య సంబంధివి కావు టిక్ పెట్టేసుకో ఈరోజే నేను సత్య సంబంధిని కాను అని ఎందుకు సత్య సంబంధివి కావు అంటుందంటే బైబులు మాటతో క్రియతో మాటతో సత్యముతో ప్రేమించాలి దీనిని బట్టే మనం సత్య సంబంధులమని ఎరుగుదుము మన మాట ఏదైతే ఉందో మన క్రియ కూడా అదే అవ్వాలి ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అది క్రియల్లో కనబడాలి నేను చాలాసార్లు చెప్పాను ఏమండి నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానండి ఐ లవ్ యూ అందనుకో భార్య ఐ లవ్ యు అని వంట చేయకుండా బట్టలు బట్టలొతక్కకుండా కనీసం ఏమి సిద్ధపరిచి పెట్టకుండా పొద్దున టీవీ రిమోట్ ఆన్ చేసుకుని కూర్చొని భర్త లేచేసరికి ఐ లవ్ యూ అండి అని మళ్ళీ టీవీ చూసుకుంటూ ఏమో టిఫిన్ ఏం పెట్టవా ఐ లవ్ యూ అండి వండుకు తినండి అలా కాదే బట్టలు ఏవి మాసిపోయినట్టు ఉన్నాయన్నీ ఏమైనా ఉతికి పెట్టావా ఐ లవ్ యూ అండి ఉతికేసుకోండి అలా కాదే కనీసం అయినా చేసి పెడతావా ఐ లవ్ యూ అండి చేసేసుకోండి అలా కాదు పిల్లల్ని ఏమైనా రెడీ చేస్తావా ఐ లవ్ యూ అండి చేసేయండి అలా కాదు మరి పిల్లలకి స్నానం చేయాలి బాక్సులు పెట్టాలి స్కూల్కి పంపించాలి అవి ఏమైనా చేస్తావా ఐ లవ్ యూ అండి మీరు చేసేసుకోండి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీ చేతులు కడుక్కు లోపలికి వచ్చేసరికి కొండలన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంకా నువ్వు కాలుమే కాలు వేసుకుని టీవీ చూస్తూ ఉన్నావు అలా కాదే వంట ఏమైనా చేసేవా ఐ లవ్ యూ అండి హోటల్ నుంచి తెచ్చేసుకోండి సాయంత్రం ఏమైనా చేసే ఉద్దేశం ఉందా ఐ లవ్ యూ అండి సాయంత్రం కూడా హోటల్ నుంచి తెచ్చేసుకోండి ఇప్పుడు ఈ భార్య చెప్పే ఐ లవ్ యూ అని ఏమైనా ప్రయోజనం ఉందంటారా ఈ భార్య చెప్పి ఐ ల ఏమైనా ప్రయోజనం ఉందా ఆ దొంగ ఐ లవ్ యు అది అదంతా నాటకం మాట వరకే మనసులో ఏమీ లేదు అంటే మాటకి క్రియకి సంబంధం లేదు ఇంకా భర్త విషయానికి వద్దాం ఏమండి కరెంటు బిల్లు కట్టాలండి ఐ లవ్ యూ ఏను కట్టేసుకో ఏమంటే ఇంట్లోకి సామాన్లు ఏమి లేవండి కిరాణా సామాన్లు అవి ఏమీ లేవండి మీరేమో పీతల రోజు పీకల దాకా తాగొస్తున్నారు డబ్బులు ఉండట్లేదు ఐ లవ్ యూఏ అలాగే తాగొస్తాను పట్టుకుని వంగదీసి టప టప టపటపా గుద్దేసి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటున్నాడు అనుకోండి గుద్దు గుద్దుకి ఒక ఐ లవ్ యూ చెప్తున్నాడు అనుకోండి ముద్దుబెట్టి ఐ లవ్ యూ అంటే బాగుంది కానీ గుద్దు గుద్దు ఐ లవ్ యూ అంటే భరించడం కష్టమే కదా అంతే కదా ముద్దుబెట్టి ఐ లవ్ యూ అంటే ఏదో భరించవచ్చు కానీ గుద్దు గుద్ది లవ్ యూ అంటే భరించగలమా అమ్మో అమ్మో మా ఆయన సైకోడి అనుకుంటుంది నిజంగానే సైకోడి ఎందుకంటే వీపు విమానం మాత్ర ఎక్కిచ్చేస్తూ గుద్దు గుద్దుకి ఐ లవ్ యూ అంటున్నాడు వెన్నుపోసేమి విరిగిపోతుంది చేతులు విరిగిపోతాయి కర్ర కొడుతున్నాడు వాతలు వచ్చేస్తాయి బెల్ట్తో కొడుతున్నాడు నొప్పులు వచ్చేస్తాయి దెబ్బ దెబ్బకి ఒక లవ్ ఇవి చెప్తున్నాడు ఇలాంటి దౌర్భాగ్యపు మొగుడు నాకే దొరికాడు అనుకుంటుంది సో అతను ఐ లవ్ యూలో నిజం ఉందా ఉందా అంటే క్రియకి మాటకి ఏమి లేదు సంబంధం లేదు మన బ్రతుకులు ఆలోచిద్దాం బ్రతుకులు ఆలోచిద్దాం ఇప్పటివరకు పాటలు పాడిన పాటల్లో ఎలాంటి పాటలు ఉంటాయి నాకేమున్నా ప్రభువా నీకే ఇచ్చేస్తాను ఇస్తావా అంత దారుణం అంటేనండి చాలా సంఘాలు డెవలప్ అవ్వకపోవడానికి గల కారణం చెప్తున్నాను వినండి చాలా సంఘాల్లో సువార్త పని జరగకపోవడానికి గల కారణం చెప్తున్నాను చాలా సంఘాలు సభలు చేయలేకపోవడానికి గల కారణం జనాలు ఎక్కువ మంది ఉంటారు కానీ ప్రతి వారం కొంత కానుక వేద్దాం సంఘ అభివృద్ధి కోసం సంఘ కార్యక్రమాల కోసం సువార్త కార్యక్రమాల కోసం ఇంకా మనం ఎక్కువ పనులు చేద్దాం దేవుని పనులు చేద్దాం అందరి ధనాన్ని కొంత 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 పోగేద్దాం మనం ఒకేసారి ఇవ్వలేం కాబట్టి ప్రతి వారం మనం కూడుకుంటున్నాం కాబట్టి కానుకల రూపంలో చందా రూపంలో ఒక సమర్పణ కలిగి కొంత 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 ఇద్దాం అనుకున్నప్పుడు మనం వారానికి రోజుకి ఐదు వందలు ఏడు వందల కూలి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కూలి సంపాదించుకుంటాం కానీ దేవుని సంఘంలో కానుక వేయాలనుకున్నప్పుడు ఎంత వేస్తాం పది రూపాయలే వేస్తాం జస్ట్ పది రూపాయలే వేస్తాం అంటే ఇక్కడ నేను కొంత నిజం చెప్పాలి కొన్ని చోట్లవి దుర్వినియోగం అవుతున్నాయి కాదని నేను అనట్లేదు కొంతమంది మోసగాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు దుర్వినియోగం చేస్తారు కానీ అందరూ అలా ఉండరు కదా అందరూ అలా ఉండరు మనం ఏం చేస్తామంటే ఒక సమర్పణ కలిగి ఈ వారం అంతా నేను సంపాదించుకున్నాను కదా రోజుకి ఐదు వందలు చొప్పున ఆరోగ్యంగా ఉన్నాను కదా సభలు నిర్వహిస్తానంటే ఒక వారం నేను ఆదివారం సంఘానికి వెళ్ళేసే కానుక కనీసం ఒక వందో ఐదు వందలో ఉంటే ఆ సంఘం ఇంకా డెవలప్ అవుతుంది కదా ఎక్కువ సువార్త కార్యక్రమాలు చేయవచ్చు ఇలాంటి సభలు ఎక్కువ చేయొచ్చు లేదా పేదలకి మనం ఏదైనా సహాయం చేయవచ్చు సంఘం ద్వారా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయవచ్చు అలా ఆలోచించం మనం అలా ఆలోచిస్తే సంఘాలు చాలా తొందరగా ఏమవుతాయి డెవలప్ అవుతాయి గొప్ప కార్యాలు చేయగలుగుతారు మన ధనం సువార్తకు వినియోగింపబడాలి మన ధనం దేవుని పనికి వినియోగింపబడాలి మన ధనం దేవుని కార్యక్రమాలకు వినియోగింపబడాలి ఆ ధనం విషయంలోనే మనం చా దేవుడికి దేవుడికి ఇవ్వాలి అనుకునేసరికి చాలామందికి చేతులు రావు కానీ ఇచ్చింది ఎవరంటే దేవుడే మనకి మనం సత్యానికి కూడా సహాయం చేయం చాలా సంపాదించుకుంటాం కానీ ఒక్క రూపాయి కూడా దేవుని పనికి అనేసరికి మన చేతులు రావు మనం అందరం కలిస్తేనే ఇప్పుడు ఈ సభలు ఎలా జరుగుతున్నాయండి మనందరి కష్టమే కదా మీ అందరి కష్టమే కదా ఇక్కడ సభలు జరుగుతున్నాయి లేకపోతే సభలంటే మాటలా సభలంటే మాటలా చెప్పండి ఇంతమందికి వాక్యం ప్రకటించాలి ఇన్ని కార్యక్రమాలు జరిగించాలి పోనీ అన్ని ఉత్తున వస్తాయంటే అన్ని ఖర్చులతో కూడుకున్నవే మరి ఎక్కడి నుంచి వస్తాయి మనం సంఘంలోని పిల్లలందరూ చెయ్యి చెయ్యి కలిపితేనే మనం ఏ కార్యక్రమం అయినా చేయగలమండి సంఘంలో పిల్లలందరి కష్టంతోనే ఏ కార్యక్రమం అయినా చేయగలం కానీ దేవుని పని ఇంకా అభివృద్ధి పొందకపోవట్లేదు బయట అన్యజనులు చూడండి వాళ్ళు వాళ్ళు ఎంత సమిష్టి కృషి అన్యజనులు చూడండి ఏదైనా అనుకున్నారంటే టకటకటగా చేస్తారు గొప్పగా చేసేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సమృద్ధిగా చందాలు ఇస్తారు సమృద్ధిగా వాళ్ళు కానుకలు ఇచ్చుకుంటారు దుర్వినియోగం చేస్తే ఆ పాపం మళ్ళీ ఊరికే విడిచిపెట్టిపోదు మనల్ని దేవుని పని అంటే దేవుని పని ఖచ్చితంగా చేయాలి దుర్వినియోగం చేయకూడదు ధనాన్ని కొన్ని చోట్ల చాలామంది దేవుని సేవ పేరుతో సంపాదించుకుంటున్నారు కాబట్టి ఇచ్చేవాళ్ళు కూడా వీళ్ళు అలాంటి వాళ్ళు అని ఇవ్వట్లేదేమో కొన్ని చోట్ల కానీ కొన్ని చోట్ల యథార్థంగా చేస్తున్నారు యథార్థంగా చేసే వాళ్ళ దగ్గర కూడా మనం ఇవ్వకుండా దాచేసామంటే అప్పుడు దేవుని పని అభివృద్ధి చెందదండి ప్రతి సంఘం అభివృద్ధి చెందాలి అంటే అందరూ కలిసి కష్టపడాలి అందరూ కలిసి ఆలోచన చేయాలి అందరూ ఒక సమర్పణ చేసుకోవాలి నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను నా సంపాదనలో నా సంపాదనలో ఎంతో కొంత ప్రభువుకు నేను ఇవ్వాలి ఘనంగా సమర్పణ చేసుకోవాలి ప్రతి వారం ఎంత ఇవ్వాలని అప్పుడు తొందరగా సంఘాలు ఏమవుతాయంటే డెవలప్ అవుతాయి వాళ్ళు చేయాలనుకున్న పనులు త్వరితగతం చేయగలుగుతారు కానీ మనం దేవుని పని దేవునికి ఇచ్చే కానుక అనగానే మనం చిల్లర చిల్లర రూపంలో ఆలోచిస్తాం చాలా తప్పది అందుకే డెవలప్మెంట్ ఉండదు చాలా చోట్ల కొన్ని చోట్లేమో మోసాలు జరుగుతున్నాయి మోసాలు మీరు ఆలోచించండి ప్రియులరా దేవుని పని అనగానే కేవలం మన మాటలతో సరిపెట్టేయకూడదు నాకు ఏమున్నా ప్రభు నీకే ఇచ్చేస్తాను అనేది మాట వరకే కానీ ఇస్తావా చిల్లరేస్తాం పాట మాత్రం ఏమని పాడతాం వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా శ్రేష్టమైనవి నీకు ఇచ్చేస్తాను ప్రభు వెండి బంగారాల కంటే మిన్నయ్య అయినది నీ ప్రేమ నా హృదయములో ఉన్నది నువ్వే ఏసయ్యా నిజమా అంటాడు ఆయనేమో పైనుంచి అమ్మ దొంగ మొహమా నేనెక్కడున్నాను బ్యాటరీ లైట్ తీసుకురండి దోతలరా ఒకసారి వెతికి చూడండి అతని హృదయాన్ని వెతికి చూడండి ఆమె హృదయాన్ని వెతికి చూడండి బ్యాటరీ లైట్ ఇచ్చి ఎక్కడైనా నేను ఉన్నానా అంటే దేవదోతలు చెప్తాయి ప్రభువా ఈ మనిషి దొంగది ప్రభువా ఈ మనిషి దొంగడు ప్రభువ మాట వరస ే పాట పాడతాడు తప్ప హృదయంలో నీకు చోటు ఉండదు ప్రభావ అలాగ అంటాడంతే ప్రభా నాకేమున్నా ప్రభావ నీకే ఇచ్చేస్తానంటాడు నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తానంటాడు నీ నా హృదయమే నీదంటాడు నా బ్రతుకే నీదంటాడు నా జీవితమే నీదంటాడు కానీ నీకోసం ఏం చేయడు ప్రభావ నీ కోసం ఏం చేయరు వీళ్ళు నీ కోసం ఆలోచించరు నువ్వు ఇస్తే మాత్రం తీసుకుంటారు ఇంకా ఇమ్మని అడుగుతారు కానీ నీ కోసం మాత్రం ఏమి ఇవ్వరు నీకోసం ఏం చేయరు చూసారా మాటకి క్రియకి సంబంధం లేదండి మాటకి క్రియకి సంబంధం లేదు ఎంత దారుణం చూడండి అలాంటి జీవితాలు దేవునికి అవసరం లేదు ప్రియులారా అలాంటి జీవితాల వలన దేవునికి ఎలాంటి ఉపయోగం లేదు అలాంటి జీవితాల వల్ల దేవునికి ఉపయోగం లేదు అవి మనస్సాక్షి వ్యతిరేకంగా మన మీద నేరారోపణ చేసేటువంటి జీవితాలు చదువుదాం కిందకి ఇరవయవచనం నుంచి యోహాని గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై హృదయముఖంటే దేవుడు మన హృదయముకంటే ఎక్కడ ఉన్నాడట ఎక్కడున్నాడట ఆయన ఎక్కడున్నాడట ఆయన కంటే అది కుడు అంటే అర్థం ఏంటి హృదయం అనేది ఒక మెమరీ కార్డు లాంటిది గుర్తుపెట్టుకోండి అందులో ఏముందో ఎవరికి తెలియదు పక్కనున్న ఆవిడమే చెయ్యండి ఆవిడ హృదయంలో ఏమైనా ఉన్నా మనకు అర్థం అవుతుందేమో అర్థమవుతుందా పోనీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి ఏమైనా అర్థం అవుతుందేమో అర్థమవుతుందా ప్రతి మనిషిలో ఇంకొకడు ఉంటాడు వాడే అసలైనోడు వాడే అసలైనడు అది క్రియల్లో తెలుస్తుంది మనకి హృదయంలో ఏ ఉందో ఏ ఒక్కరి ఒక మనుష్యునిలోని సంగతులు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు అన్నాడు కోరిన రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో ఒక మనుష్యునిలోని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మరి ఎవనికి తెలియవు నీ నిన్ను గూర్చిన సంగతులు నీకే తెలుస్తాయి నాకు సంబంధించిన సంగతులు ఏమైనా ఉంటే నాకే తెలుస్తాయి కొన్ని రహస్యాలు భార్యకు కూడా చెప్పరు కొన్ని రహస్యాలు భర్తకు కూడా చెప్పకపోవచ్చు సో అలా వాళ్ళ హృదయంలో వాళ్ళకి ఏవైతే దాచబడ్డాయో అవి వేరే మనిషికి తెలియవు అతని వరకే పరిమితం అవి కానీ ప్రియులారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ హృదయానికంటే కూడా దేవుడు ఎలా ఉన్నాడట అధికడు ఆ హృదయం కంటే కూడా దేవుడు అధికుడు దేవుడు ఇక్కడ కూర్చున్న మీ అందరి హృదయాలు ఎరిగి ఉన్నవాడు ఇప్పుడు మీరు అందరూ ఏం ఆలోచిస్తున్నారో ఆయనకి తెలుసు మీ అందరి హృదయాల్లో ఏముందో ఆయనకి తెలుసు మీ అందరి హృదయాలు ఆయనకి తెలుసు మనందరి హృదయాలు ఆయనకి తెలుసు మనందరి హృదయాల కంటే ఆయన ఏమై ఉన్నాడు అధికుడై ఉండి సమస్తమును ఎరిగి ఉన్నాడు ఏం దాచగలవాడి ఆయన దగ్గర ఏం దాచగలం భర్త దగ్గర దాచగలవు చాలా దాచగలవు భార్య దగ్గర దాచగలవు చాలా దాచుతావు కానీ దేవుడి దగ్గర ఏమి దాచలేవండి మనం ఏమి దాచలేము ఆయనకు అన్నీ తెలుసు నువ్వు మాట అంటావా మాట ప్రకారంగా ఉంటావా ఉండవా నువ్వు ఆ మాట ప్రకారంగా జరిగిస్తావా జరిగించవా నువ్వు చేసిన ప్రమాణాన్ని గై కొంటావా గైకొనవా ఆయన నిబంధనను అనుసరించి జీవిస్తావా జీవించవా అన్నీ ఆయనకి తెలుసు అప్పుడు అంటాడు ఆ తర్వాత మాట చూడండి గనుక మన హృదయము మన హృదయము పక్కోడు వచ్చి చెప్పక్కర్లేదు మన వైపు వేలు చూపించి మన హృదయమే మన వైపు ఏం చూపిస్తుంది వేలు చూపిస్తుంది పక్కోడు వచ్చి నేను ఇలా జడ్జి చేయక్కర్లేదు రే నువ్వు ఇలా నువ్వు అలా అని అనక్కర్లేదు మరి ఏది మన వైపు వేలు చూపిస్తుంది మన హృదయమే మన వైపు వేలు చూపిస్తుంది చూపిస్తుంది నీ వైపు నీ హృదయం మన హృదయము ఏ ఏ విషయములు ఎందు మన మీద దోషారోపణ చేయునో ఏ ఏ విషయములలో ఏ ఏ విషయాలలో ఎక్కడ నువ్వు పడిపోతున్నావో ఎక్కడ నువ్వు తప్పిపోతున్నావో ఎక్కడ నువ్వు సిద్ధపాటు కలిగి లేవో ఎక్కడ నువ్వు ప్రభువా త్వరగా రమ్ము అనలేకపోతున్నావో అనకుండా ఎక్కడ నిన్ను ఏవి అడ్డుకుంటున్నాయో ఏ విషయంలో నీకు భయం కలుగుతుందో ఏ విషయంలో నీకు ధైర్యం సరిపోవట్లేదో ఏ విషయంలో నువ్వు కాలు జారిపోయావో ఏ విషయంలో నువ్వు ఆజ్ఞాతిక్రమం చేశావో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయాలను సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ ఇటుక పగిలిపోయిందో అక్కడ కొత్త ఇటుక పెట్టాలి ఎక్కడ బీటలు వారాయో అక్కడ బీటల్ని పోడ్చాలి ఎక్కడ పగిలిపోయిందో అక్కడ బాగు చేయాలి ఎక్కడ ఊడిపోయిందో అక్కడ అతికించాలి ఎక్కడ పడిపోయావో అక్కడే తిరిగి నిలబడాలి ఎక్కడ పడిపోతేవో జ్ఞాపకం తెచ్చుకో తిరిగి నిలబడు నీ హృదయం నీ మీద దోషారోపణ చేయట్లా ఈ రాత్రి ఈ వాక్యం వింటున్నప్పుడు నీలో ఒక మంట కలగట్లా ఎస్ కలుగుతుంది అక్కడే సరిగ్గా అక్కడే ఎక్కడైతే నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుందో నువ్వు యవనస్తుడివా యవనస్తురాలి పెద్దవాడివా చిన్నవాడివా బాలుడివా వృత్తుడివా వాట్ ఎవర్ ఇట్ మే బి ఎక్కడ నీ హృదయం నీ మీద దోషారోపణ అక్కడ యు ఆర్ నాట్ కరెక్ట్ అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి నువ్వు ఖచ్చితంగా ఆ విషయంలో దేవుని ఎదుటి దాన్ని ఏం చేయాలి సమ్మతిపరచాలి 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 సమాధాన పడాలి అదే మనల్ని మనం శుద్ధీకరించుకోవడం మనల్ని మనం సెట్ చేసుకోవటం మనల్ని మనం బాగు చేసుకోవటం మనల్ని మనం ఆయనకిష్టమైన వారుగా మలుచుకోవటం ఎక్కడ మన హృదయం మన మీద దోషారోపణ చేయును చే చేయునో అక్కడ ఆ ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి సమ్మతిపరుచుకుందుము సమ్మతి ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల చూసారా దేవుని ఎదుట ఎప్పుడు ధైర్యంగా ఉంటాం మనం పెరిగితనం ఎప్పుడు ఉండదు నాన్న ఇంటికి వచ్చాడు పిల్లాడు బిక్కు 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 మంటూ చాటుకి వెళ్ళిపోయాడు అనుకోండి ఏంటి కదా ఏదో చేశాడు అంతే కదా ఏదో అందుకే నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాడు నాన్న ఎదురుగా నిలబడలేకపోతున్నాడు నాన్నకి ఎదురు పడలేకపోతున్నాడు ప్రతిరోజు పరిగెత్తుకొని వెళ్ళి నాన్న ఏంది తెచ్చావు అనేవాడు కానీ ఈరోజు ఎక్కడో తలుపుచాటు నా మంచం కింద దూరాడు ఎక్కడో దొప్పడ కప్పుకొని దాక్కున్నాడు తొందరగా నిద్రపోతానంటున్నాడు తినేసేసి దొప్పటి గొప్ప వేసుకున్నాడు అంటే ఎక్కడో ఏదో పనికి పని చేశాడు నాన్నక విషయం తెలిసిపోతే ఇంటికి వచ్చేసాడు కోడతాడు తిడతాడు పనిష్మెంట్ ఇస్తాడు అని తెలిసినప్పుడు వాడు ఏం చేస్తారంటే దాక్కుంటాడు ఆదామవలు తప్పు చేశారని తెలిసింది కాబట్టే వాళ్ళ హృదయం వాళ్ళ మీద దోషారోపణ చేసింది కాబట్టే ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు చట్టచాటుకెళ్ళి దాడుకున్నారు చెట్ల చాటికెళ్ళి దాక్కున్న రోజు ప్రతి చల్లపూట దేవునికి ఎదురుగా వెళ్ళేవారట వాళ్లే కానీ ఈరోజు దేవునికి ఎదురుగా వెళ్ళగలిగారా వెళ్ళలేకపోయారు కారణం కారణం వాళ్ళ హృదయం వాళ్ళ మీద ఏం చేస్తుంది దోషారోపణ ఏంటి దోషారోపణ చెయ్యొద్దన్న పని చేసావు ఆదామా ఆదామా చెయ్యొద్దన్న పని చేశావు అవ్వా చెయ్యొద్దన్న పని చేశావు తప్పు చేశావు ఆజ్ఞాతిక్రమం చేశావు తినొద్దన్న పండు తిన్నావు ముందు దేవుడు అనట్లేదు హృదయం అనే వస్తుంది అంతే మనకు కూడా అంతే మనం ఏదైనా తప్పు చేసామనుకోండి ఆ గిల్టీ ఫీలింగ్ మనకు వస్తుందా రాదా అపరాధ భావన అపరాధ భావన వస్తుందా రాదా వస్తుంది అయ్యో నేను తప్పు చేశాను నేను పాపం చేశాను మనసులో ఆ ఫీలింగ్ ఉండిపోతే ఆ ఫీలింగ్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది అపరాధ భావన మనల్ని వెంటాడుతూ ఉంటుంది అది మనల్ని బాధిస్తూ ఉంటుంది మన హృదయము మన మీద ఏం చేయకూడదు చేయకూడదు అప్పుడే మనం దేవుని ఎదుటి ఎలా ఉంటాం ధైర్యంగా ఉంటాం ఈరోజు మీకు ఎందుకు మరి ధైర్యం సరిపోవట్లేదు ప్రభు అయినేసు త్వరగా రమ్ము అన్న అనడానికి చెప్పండి ప్రభు అనేసు త్వరగా రమ్ము అనడానికి మీకు ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు ఎందుకు సరిపోవట్లేదు అంటే ఎక్కడో మన హృదయం మన మీద ఏం చేస్తుంది ఏదో విషయంలో మన హృదయం మన మీద ఏం చేస్తుంది దోషారోపణ చేస్తుంది నువ్వు ఆ పలానా విషయంలో కరెక్ట్గా లేవు నీకు తెలుస్తుంది కదా పలానా విషయంలో నువ్వు కరెక్ట్గా లేవు అరే నాయన నువ్వు పలానా విషయంలో కరెక్ట్గా లేవు తల్లి అమ్మా నువ్వు పలానా విషయంలో కరెక్ట్గా లేవు అని నీ హృదయం నీ మీద ఏదో ఒక పాయింట్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక సందర్భంలో నీ మీద ఖచ్చితంగా నీ హృదయం ఏం చేస్తుంది దోషారోపణ చేస్తుంది అందుకే నువ్వు తెలిసి తెలిసి మరణాత అనలేకపోతున్నావు తెలియకుండా అంటున్నారు చాలామంది సరిగా అర్థం తెలియక తెలిసి తెలిసి ప్రభు అయిన త్వరగా రమ్ము అని అనలేకపోతున్నావు అంటే కారణం ఎక్కడో నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది ప్రియులారా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన హృదయం ఇంకా అలాగే దోషారోపణ చేస్తూ ఉండగా మనం దాన్ని పట్టించుకోకుండా మనం మార్పు చెందకుండా మారాలంటే మారగలం అదే చెప్తున్నాను మారాలంటే మారగలం చెయ్యాలంటే చేయగలం బ్రతకాలంటే బ్రతకగలం కానీ మనం ఆ విషయంలో మారు మనస్సు పొందకుండా ఆ విషయంలో మనం దోషారోపణ చేస్తున్న హృదయాన్ని సమ్మతిపరుచుకోకుండా సమాధాన పడకుండా ఇలాగే జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతే నష్టం దేవునికా మనక నష్టం దేవునికా మనకా చెప్పండి మనకా దేవునికేమో మనకు అన్నీ తెలుసు ఒకటే తక్కువ ఏది తక్కువ ఆయన కొరకు బ్రతకటం ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం ఆయన మార్గాల్లో నడవటం అనుకున్నట్టు అనుకున్నట్టుగా చేయటం మాట ప్రకారంగా జీవించటం అదే తక్కువ అన్నీ తెలుసు సిద్ధపాటు లేకపోతే చివరకు మిగిలేది కన్నీరే ఆ కన్నీరు ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కన్నీరు ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ కన్నీరు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో రేపు చివరి రోజు కదా రేపు మాట్లాడుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడా కృపగలిగిన మా ప్రభువ మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎంత గొప్పగా ఎంతవరకు నాతో మాతో మా అందరితో మాట్లాడారు తండ్రి ప్రభు మీ మాటలు బలమైనవి మీ మాటలు తండ్రి సుత్తి వంటివి తండ్రి బండను బద్దలు చేయి సుత్తి వంటివి ప్రభువ అనేక బండ హృదయాలు ఈరోజు మీరు పగలగొట్టారని నేను విశ్వసిస్తున్నాను తండ్రి మీ దాసునిగా అనేక మందిని మీ మాటల ద్వారా ఈరోజు రాత్రి సరి చేశారని నేను నమ్ముతున్నాను తండ్రి మీ దాసునిగా ఎంతోమందికి మీ ఆత్మ ఆత్మగద్దింపును దయచేశారు ఎంతోమందితో మీరు సూటిగా మాట్లాడారు మీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయండి తండ్రి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మారినట్లుగా సహాయం చేయండి తండ్రి రేపటి తినాను తండ్రి మరింత జ్ఞానం మాకు ఇవ్వండి మరిన్ని సంగతులు నాతో మాతో మా అందరితో మాట్లాడండి మీ పిల్లలందరినీ సిద్ధపరచండి మంచి నేలలుగా వారి హృదయాలు మార్చండి మీ కృపకు పాత్రులుగా ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక్కడ పనిచేస్తున్న వారిని పెద్దలను సేవకులను గ్రామాన్ని సంఘమును సంఘ సభ్యులను ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని అలాగే దూర ప్రాంతాల నుండి సభకు విచ్చేసిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులు దూరదేశాల్లో ఉన్నవారు వాళ్ళందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెన్